బుడ్డ కాకర, లేకపోతే దీని ఇంగ్లీష్లో బెలూన్ వైన్స్ అంటారు. ఇది మన ఇలా బుడ్డ బుడ్డగా ఉంటుంది, ఇట్లా అనేసి చిన్నప్పుడు ఆడుకునేసి ఏపట అని అంటూ ఉంటారు. చూడు కాంటే చూడు ఎంత సౌండ్ వచ్చిందా కదా, చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు. ఇది వేసి ఏమంటారు దీన్ని, బుడ్డ కాకర అంటారు. ఇంగ్లీష్ లో అయితే బెలూన్ లాగుంది కాబట్టి ఇది బెలూన్ వైన్స్ అంటారు. ఇవి ఏం చేయాలంటే, ఇవి తలనొప్పి వచ్చిందంటే ఆకులు లేదా గింజలు తీసుకొని మనం బాగా ఉడకబెట్టుకోవాలి సార్. ఉడకబెట్టుకున్న తర్వాత మనము ఆవిరి పీల్చితే వస్తుంది. ఇది ఎందుకు చాలా యూస్ఫుల్ అంటే, ఇప్పుడు దీంతో మనము ఏం చేయబోతామంటే, ఇవి ఈ ఆకులు అంతా తీసుకోవాలి, ఈ తీగలు తీసుకొని ఇందులో సన్నగా ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు మాత్రమే ఇలా సపరేట్ సపరేట్ గా ఆకులు తీసుకోవాలి. ఆ కవర్ తీసుకో, ఇలా ఆకులు సపరేట్ సపరేట్ గా తీసుకొని ఈ ఆకులను ఏం చేయాలా, రుబ్బుకోవాలి బాగా. నీళ్ళలో కడిగేసండి శుభ్రంగా, ఈ ఆకుల్ని నీళ్ళలో శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత రుబ్బేసేయండి. మిక్సీలో వేసుకుని ఎట్లా రుబ్బేసి పిండి పిండిగా వస్తుంది కదా, దీన్ని ఏం చేస్తారు, మన ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండిలో దీన్ని ఫస్ట్ ఈ ఆకులంతా తీసేసి శుభ్రంగా నీళ్ళతో కడిగేసి దీన్ని మిక్సీలోనో మన రుబ్బు రోల్లో రుబ్బుకొని పిండి పిండిగా చేసుకున్నాక దాన్ని ఏం చేయాలా, ఇడ్లీ పిండిలో దోశ పిండిలో కలిపేవాలి. లేదు కలిపేసుకున్నాక ఒక 3-4 అవర్స్ అలాగే నానని ఎంతసేపు ఉంటే అంత టేస్ట్ అనమాట. వెంటనే కలిపితే అంత టేస్ట్గా ఉండదు, ఒక 3-4 అవర్స్ నానపెట్టేస్తాము. అలా ఇడ్లీ పిండి దోశ పిండిలోనే బాగా కలిపెట్టేసి, లేదా రాత్రి కలిపేసి తలలో కూడా చేసుకోవచ్చు. లేదా తలలో చేసుకోవాలంటే ఒక 2-3 అవర్స్ కలిపిన తర్వాత మీరు దాన్ని దోశ చేసుకుని తినండి. అంత ఆరోగ్యానికి మంచిది, కీళ్ళ నొప్పులకు మంచిది, తలనొప్పికి మంచిది. ఇందులో యాంటీవైరల్, యాంటీ ఫంగస్, యాంటీ చాలా హెల్తీకి, హెల్త్కి చాలా మంచిది. మరి ఇవన్నీ తింటారు కదా, మరి చూడండి ఎంత ఆశ్చర్యమో. దీన్ని ఏమంటారు మనము మర్చిపోకండి, ఏం కాకర ఇది, బుడ్డ కాకర అంటారు. అలాగే ఇంగ్లీష్లో దీన్ని బెలూన్ వైన్స్ అంటారు. ఇది మామూలుగా విలేజ్లో దొరుకుతుంటుంది. చక్కగా తీసుకొని ఆకులంతా క్లీన్ చేసుకోండి, బాగా రుబ్బుకొని పిండి చేసుకొని మీరు దోశ పిండిలో ఇడ్లీ పిండిలో కలుపుకొని దీన్ని ట్రై చేయండి. ఎలా ఉన్నింది నాకు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అంతేనా, అంతేనా విషయాలు చెప్పాలి. వారికి కూడా చూపి, అన్ని కూడా చూపి, నువ్వు తీసుకో కొంచెం వీడియో. అట్లే అట్లే చూడు, నువ్వు కూడా వచ్చే చూరారా. ఇంకా ఎక్కడ ఉంది ఇది, ఇంకా ఈ పక్క ఆ పక్క ఉంటుందా, అది చూపి, ఇంకా కొంచెం వేస్తాం దాంట్లో. చక్కగా చేసుకోండి, ఆరోగ్యానికి బాగా మంచిది. నిజంగా నేచర్ ఎంత చేస్తుంది చూడండి, వైద్యం అంతా ఇస్తూ ఉంది మనకి. ఆ కాలంలో అంతా ఎన్ని వ్యాధులు వచ్చినా ఇండ్ల దగ్గరే వైద్యం చేసుకునేవారు. మరి ఇంట్లో పెరట్లోనే అన్నీ ఉండేవి, మన చుట్టూ అట్లా వాకింగ్ లాగా వెళ్ళి విలేజ్లో వెళ్ళి హాయిగా మనం తీసుకొని బాగా రుబ్బుకొని చక్కగా దోశ పిండిలో ఇడ్లీ పిండిలో కలుపుకొని దోశ చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని వ్యాధులు వస్తే తప్పదు, కానీ ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అంతేనా, నేచర్ ఈజ్ ఎవ్రీథింగ్, నేచర్ ఓ ఫర్ అస్, అంతేనా. వెళ్దామా, రైట్, థ్యాంక్ యూ, బాయ్.